కంద కొబ్బరి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద కొబ్బరి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద తురుము 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు 10 గ్రాములు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, వేరుశనగ పప్పు పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. కొద్దిగా వెన్న వేసుకోవాలి. వెన్న కాదండి, నెయ్యి అంటారు దాన్ని. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలా? వేసుకోవాలి. కంద అయితే తురుమేసుకోవాలి దీంట్లో. ముందు తురుమేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదేంటి, పచ్చి కందే? పచ్చి కంద. ఇందులోనే వేపాలి? ముందుగా ఉడికించుకోవటం అలా ఏమీ లేదు. ఓ, ఫస్ట్ జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, తీసేయాలండి. ఓకే, తర్వాత పోపు వేసుకోవాలి. తర్వాత మిర్చి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. అది వేగాక పచ్చి తురుము వేసుకోవాలండి. ఓకే ఓకే. పసుపు కొంచెం, నెక్స్ట్ ఉప్పా. కలిపేసేయండి. 1 స్పూను పల్లీలు పౌడర్ అండి, వేయించిన పల్లీలు. ఇదేంటి, కొబ్బరి పొడి? కొబ్బరి పొడి. ఓకే, ఆఫ్ చేసేనా? ఓ, కొత్తిమీర పైన. ఓకే, తీసేద్దామా? కంద కొబ్బరి వేపుడు రెడీ అయిపోయిందండి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా కంద కొబ్బరి వేపుడు కూడా రెడీ అయిపోయింది.